కలర్ బాగుంటుందండి. ఎల్లో మందారం, పింక్ గన్నేరు అంటే గట్టిగా ఎండ కాసే ప్లేస్ కాకుండా ఒకటి అరిచేతి నిండిపోయి ఇంకా పెద్దవండి, అంత పెద్ద సైజ్ అన్నమాట. ఇది ఆల్రెడీ నేను కట్ ఇంకోండి. చాలా మటుకు కాయలు అయితే బాగా వచ్చాయి. హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి. లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు, అలాగే కోటి దీపాల వెలుగులు మేంట వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఈ దీపావళి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను కొంచెం హార్వెస్ట్ ఉందండి, ఎలాగూ దీపావళి పండగ కదా, కొంచెం పువ్వులు ఉన్నాయి, అలాగే మనకు కావాల్సిన పండగకి పూజకి కావాల్సినవి ఏమైనా ఉన్నాయేమో అని మన గార్డెన్లోకి అయితే వచ్చేసాను. మరి చూసేద్దాం, కొన్ని రేర్ వెరైటీస్ ప్లాంట్స్ కూడా మనం పెంచుకుంటున్నాం, ఏంటేంటో కూడా మీకు ఈరోజు వీడియోలో చూపిస్తానండి. తప్పకుండా చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ఫస్ట్ హార్వెస్ట్ చేసుకుందాం. కిందన హరిటాక్ అది ఉంది, ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోదాం. రండి, చెరుకు ఉంది, కట్ చేసుకుందాం అండి. ఇగోండి చెరుకు, ఇది ఆల్రెడీ నేను కట్ చేశాను దెబ్బలు కొట్టడానికని. సో ఇంకా ఉంది కానీ అది నాగల చవితి కోసం ఉంచేస్తానండి. అరిటాకు ఉందండి, కట్ చేసుకుందాము. సరిపోద్దండి. ఇక్కడ మన ఇంటికి వెళ్ళే ముందు ఇక్కడ మనకి ఇక్కడే ఉన్నాయండి, ఇంకా కిందకి కూడా దిగనవసరం లేదు. ఈ మెట్ల మీదే మనకి తమలపాకులు కనిపిస్తున్నాయి కదా, ఇవి హార్వెస్ట్ చేసుకుందాం. ముఖ్యంగా ప్రతి పూజకి కూడా తమలపాకులు అయితే అవసరం. అలాగే మనకి ఇక్కడ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఆకులు, పెద్ద పెద్ద సైజులో వస్తాయండి. చూడండి ఎంత సైజు మీకు చూపిస్తాను. ఒక్కొక్కటి అరిచేతి నిండిపోయి ఇంకా పెద్దవండి, అంత పెద్ద సైజు అన్నమాట. అలా మనం ప్రసాదాలు కూడా పెట్టేయచ్చు, అంత పెద్ద సైజులోనే వస్తాయి. చూడండి ఎలా ఉన్నాయో సైజు. అయితే అందరూ మన ఇంటికే వచ్చి తమలపాకులు కోసుకుంటారండి. మా ఏరియా అంతా కూడా చాలా మంది పూజలకి అయితే ఇవే, ఎందుకంటే ఇంకా మనం అలా కట్ చేస్తున్న కొద్దీ కంటిన్యూ వస్తుంటాయి. దేవుడికే కదా కాదనకూడదు, ఇస్తానండి ఎవరు అడిగినా కూడా పూజ కోసం తీసుకెళ్ళమంటాను. తమలపాకులు బాగా ఎదగాలంటే ఫస్ట్ అయితే ఇది మన షేడ్లో ఉంచాలి. అంటే గట్టిగా ఎండ కాసే ప్లేస్ కాకుండా కొంచెం ఎండ కొంచెం నీడ ఉండాలండి, అప్పుడే మనకి ఆకులు బాగా వస్తాయి. అలాగే వీటికి మనం ఎప్పుడు కూడా నైట్రోజన్ ఎక్కువగా అందించాలి. నేనైతే మెన్యూర్ ఎక్కువ ఇస్తాను, అట్లాగే కౌ యూరిన్ పప్పులు, కడిగిన నీరు, బియ్యం కడిగిన నీరు అన్నీ కూడా ఈ ఆకులు బాగా ఎదగడానికి దోహదపడతాయి, అవన్నీ ఇవ్వచ్చండి. ఇక్కడ ఆల్ స్పైసెస్ ప్లాంట్ అండి, మొత్తం చెట్టు అంతా పోయింది, అంటే పురుగు పట్టి పొడైపోతే మొదలకి కట్ చేసేసాను. ఇప్పుడు బాగా వస్తుంది ఆకులు. ఇలా రెండు ఆకులు చాలండి మనకి, ఏంటంటే మసాలాలాగే స్మెల్ వస్తుంది.
ఇక్కడ పైకి వచ్చాక మనం పువ్వులతో అయితే ముందు మొదలు పెట్టేద్దామండి. రాకీ ఫ్లవర్స్ ఇవి మంచి స్మెల్ కూడా వస్తాయండి, చాలా బాగుంటుంది ఈ ఫ్రేగ్రెన్స్. అయితే ఇంకా ఉన్నాయేమో చూద్దాం. పైన ఒకటి ఉందండి, పైన రెండు ఉన్నాయి చూసారా, ఎంత ముద్దుగా పోస్తాయో. కలర్ కూడా నాకు చాలా ఇష్టం అండి. ఓకే, ఇక్కడ రోజెస్ ఉన్నాయండి, ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాం. తీగ జాతి అండి ఇది, ఆల్మండ్ ఫ్లవర్స్. కలర్ బాగుంది కదండి, ఎల్లో మందారం, పింక్ గన్నేరు, పసుపు బంతి అండి. ఓకే, చాలా గట్టిగా ఉన్నాయండి. సిజర్తో కట్ చేయడానికి ఒక్కదానే వీడియో తీయడం వల్ల కట్ చేయడం కుదరట్లేదు. మొయ్ చాలా గట్టిగా ఉన్నాయి ఫ్లవర్స్. ఇక్కడ ఆరెంజ్ కలర్ బంతిపూ ఒకటి ఉందండి, ఇంకొక నాలుగు పువ్వులు పూసేయండి మళ్ళీ ఈరోజు. దీపావళికి ఇవి ఎండబెట్టుకున్నానండి, నానబెట్టుకొని, లేదంటే ఆయిల్ కొంచెం పీల్చేస్తాయి కదా అందుకని. సో ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేసినట్టే, ఇంకా మనకి కొంచెం కొంచెం ఈ చూడడానికి అందంగా కనిపించే టెక్సాసేజెస్ అలాగే ఇక్కడ జినియాస్ అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు మనం కొంచెం వెజిటబుల్స్ ఏమైనా ఉన్నాయేమో హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ నాకు చిన్న మినీ ఆరెంజ్ ఉన్నాయండి, జస్ట్ మనం జ్యూస్ తీసుకొని చక్కగా తాగితే సూపర్ అన్నమాట. నారింజ కాయలు ఇవి సేమ్ ఇంకా నారింజ రసం తాగినట్టే ఉంటుందండి. ఇవి ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయి, చాలా ఉన్నాయండి పిందెలు. మీకు కనిపిస్తున్నాయా చూడండి, ఇవన్నీ పిందెలే ఇంకా వస్తున్నాయి అన్నమాట.
ఇవి బిగ్ నారింజ పెద్దవి అక్కడ ఒకటి ఉండండి కాకపోతే ఇది ఇంకా అయిందో లేదో తెలియదు కొంచెం మెత్తగానే ఉంది అయినా సరే మరి కట్ చేసేస్తున్నాను సిజర్ తోనే అవుతుందండి ఇది చాలా గట్టిగా ఉంది తర్వాత ఇక్కడ మనకి మల్బరీస్ కూడా ఉన్నాయండి ఇవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి చాలా టైం పడుతుందండి ఇవి రావడానికి మల్బరీస్ కట్ చేద్దాము ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి రెడ్ ఏమో కొంచెం పులుపు వస్తుందండి ఇక్కడ చూడండి ఇదిగోండి మెక్సికన్ కొరియాండర్ అంటారు కదా ఇది రేర్ వెరైటీ అండి మనకి కొత్తిమీర లాగా స్మెల్ వస్తుంది ఈ ఆకు కూడా డిఫరెంట్గా ఉంది చూసారా నాకు ప్రియక్క తెచ్చి ఇచ్చారు కదండి ఆ రోజు ఇందులోకి మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేస్తాను అన్నమాట ఇది చాలా డిఫరెంట్గా ఉందండి ఇది ఒక రేర్ ప్లాంట్ అలాగే ఇక్కడ మనకు చూస్తే ఇంకొకటి చూపిస్తానండి ఇది నల్లేరు చూడండి ఇదిగోండి ఇది నల్లేరు అంటారు ఇది చాలా మంచిది ఎముకల బలానికి దీన్ని పచ్చడి చేసుకుంటాం ఇందులోనే రెండు టైప్స్ ఉన్నాయండి ఇది మనకి సాఫ్ట్ వస్తుంది గోండి ఇదంతా పాగుతుంది ఈ స్టెమ్ వేరే చోట వేస్తే వచ్చేస్తుంది అలాగే ఇందులోంచి వచ్చిందండి ఇలాగొచ్చి ఇక్కడ నాటుకుపోయింది ఇందులోకి వచ్చి ఈ కాడ ఇలాగ వాలి ఇందులోకి నాటుకుపోయిందండి నాటుకుపోయి ఇంకొకటి ఇలాగ ఎదిగేస్తుంది సో దాని అంతలేదే ఇంకో దాంట్లోకి వచ్చింది అనమాట మనం ఇక్కడ కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలాగా అప్పుడు ఇందులోనొకటి అందులోనొకటి ఆ ప్లాంట్ అలా పెద్దదవుతుంది ఇదొక నల్లేరు మీకు రెండో రకం నల్లేరు చూపిస్తున్నాను ఇది మీకు తెలిసిందే ఇదిగోండి ఇదేంటంటే మనకి ఇంకా అంటే ఇది ఎలా ఉంటుందంటే కొంచెం స్టార్ ఫ్రూట్ టైప్లో చూడండి చుట్టూ కూడా ఇలా ఉంటాయి నాలుగు వైపులా ఉంటుందండి ఇది కూడా పచ్చడి చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నది మొక్క అన్నమాట ఓకే అండి ఇప్పుడైతే మనం ఇక్కడ స్టార్ ఫ్రూట్స్ కోసుకుందాం ఎందుకంటే ప్లాంట్ నిండా స్టార్ ఫ్రూట్స్ అయితే పండిపోయి ఉన్నాయండి కొన్ని ఇదిగోండి ఇలా అంటే చక్కగా వచ్చేస్తున్నాయి సో ఆల్రెడీ రెడీగా ఉన్నాయన్నమాట పండి దీంతో పచ్చడి చేసుకుంటానండి అలాగే ఊరగాయ కూడా పెట్టొచ్చని చూశాను సో ఊరగాయ కూడా మనం పెడదాము చిన్న చిన్న మొక్కలు కట్ చేసేసి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇన్నొకటి ఏం చేసుకుంటాం కాబట్టి పచ్చడి చేస్తే ఎప్పుడైనా మనం తినొచ్చు చక్కగా చూడండి ఇది కొంచెం ఈ సైడ్కి పెట్టేశానండి ఎందుకంటే మనకి తిరిగే చోట ఉన్నాయంటే రాలిపోతాయి మనం తగిలేమంటే పడిపోతున్నాయి అన్నమాట అందుకని కొంచెం సైడ్కే నేను ఈ మొక్కని ఉంచానండి ఇటువైపు వెళ్ళాం కాబట్టి స్టార్ ఫ్రూట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి పోత వచ్చింది పోత అంతా కూడా నిలబడింది ఇదిగోండి చాలా మటుకు కాయలు అయితే బాగా వచ్చాయి చెట్టు నిండా కాయలే మొన్న ఒక హార్వెస్ట్ చేసినప్పుడు ఒక 5-6 కోసుకున్నాను అప్పుడు కొంచెమే ఉన్నాయని పండినవని ఇప్పుడైతే కొంచెం ఆల్మోస్ట్ అన్నీ కూడా పండాయి అంటే ఈ సైజులోనే పండిపోతున్నాయి ఎక్కువ వచ్చాయి కదా మొక్క అయితే చిన్నదండి కొంది చిన్న బ్యాగ్లో చిన్న గ్రో బ్యాగ్లో వేసుకున్నాను 12x12 గ్రో బ్యాగ్లోనే ఉంది ఈ ప్లాంట్ దానికి వచ్చిన ఫ్రూట్స్ చూడండి ఎన్ని వచ్చాయో చూసారు కదండి ఇప్పుడు మనకి ఇది పాండవత్తి ప్లాంటు చాలా పెద్దదైంది ఎంతమంది స్టెమ్స్ అడిగినా కూడా ఇచ్చానండి మన ఇంటికి వచ్చినప్పుడు ఇదేంటంటే ఇప్పుడు నేను ఈరోజు దీపావళి కదా
ఇది స్పెషల్ దీపారాధన. దీంతో చేద్దాం అనుకుంటున్నాను. మనకి ఎక్కువగా ఒత్తులు చేసుకునే పని లేదండి, వీటితోనే వెలిగించేసుకోవచ్చు. నేనైతే ఈవినింగ్ వెలిగిస్తానండి, వీలైతే వీడియో తీస్తాను నాకు ఖాళీ ఉంటే. సో వెలిగించినప్పుడు చూపిస్తాను. చాలా బాగా వెలుగుతున్నాయండి, నిజంగా నమ్మలేదన్నమాట. ఇలా మనం నూనెంతా తడిపేసి ఈ ముందుని వెలిగిస్తే చాలు, దీపం వెలుగుతుంది. చాలా మహిమగలదండి ఈ మొక్క మాత్రం. ప్రతి ఇంట్లో ప్రతి గార్డెనర్స్ కూడా పెంచుకోవాల్సిన అద్భుతమైన ప్లాంట్ అండి, ఎందుకంటే పూజలకి ఉపయోగపడుతుంది, మంచిది కూడా. అప్పట్లో పాండవులు ఒత్తులవి లేక ఇలాంటి వాటితోనే ఒత్తులు వెలిగించుకునేవారట, అందుకని అనుకుంటాను పాండవొత్తు అని నేమ్ వచ్చింది. నాకైతే పూర్తి డీటెయిల్స్ తెలియదండి, మీలో ఎవరైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి దీని మహిమ ఏంటనేది. మిగతా వాళ్ళందరం కూడా తెలుసుకుంటాం కదా నాతో పాటు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే కొన్ని తెంపుకున్నాను, రండి. ఇప్పుడు ఈరోజు హార్వెస్ట్ ఏంటేం చేసుకున్నామో చూసేద్దాం. ఈరోజు నేను చేసుకున్న దీపావళికి స్పెషల్ అనమాట అండి హార్వెస్ట్, అరిటాకు, చెరుకు, అలాగే తమలపాకులు, స్పైసీ ఆల్ స్పైసెస్ ప్లాంట్ నుంచి ఆకులు కొన్ని, అలాగే ఇక్కడ పాండవత్తి ఆకులు, పువ్వులు, రకరకాల పువ్వులు వచ్చాయి. తర్వాత ఏమో స్టార్ ఫ్రూట్స్, అలాగే ఆరెంజ్ కింద ఉన్నాయండి, మీరంతా చూసారు కదా మల్బరీస్. అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు అండి. అందరూ చిన్నపిల్లలు ఉండేవాళ్ళు మాత్రం తప్పకుండా వాళ్ళ పక్క నుండి క్రాకర్స్ అయితే కాల్చుకునేలా చూడండి, ఎందుకంటే కొంచెం డేంజరస్ కాబట్టి పిల్లల్ని దగ్గర ఉండి చూసుకోవాలి మన బాధ్యత. అందరికీ కేర్ఫుల్ అండి, పిల్లలు జాగ్రత్త. ఓకే అండి, ఈరోజు మనం హార్వెస్ట్ చేశారు కదా, ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మంచి వీడియోలో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండి, టేక్ కేర్.